వైసీపీ నుండి మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పండుల రవీంద్రబాబు, పట్టణ నాయకులు వేగుళ్ల పట్టాభిరామచౌదరి, రెడ్డి రాజబాబులు ప్రచారం నిర్వహించారు. అయితే ఈసారి రామచంద్రపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను వైసీపీ అధిష్టానం మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడంతో టీడీపీకి కాస్త గట్టిపోటీ తప్పడం లేదు. మండపేట మున్సిపాలిటీలో 30 వార్డులు. ఈ 30 వార్డుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 25 సంవత్సరాల యొక్క ఈ నిరంకుశత్వ ధోరణికి స్వస్తి పలకాలనేటువంటిది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మేము ఓటు వేయలేదు, మేము గతంలో వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయలేదు, ఈసారి ఆయన చేసినటువంటి సహాయానికి, మరి కరోనాలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అందరి నుంచి కూడా నేను ఉన్నాను అనేటువంటి ఆయన మాకు చెప్పినటువంటి ధైర్యం గురించి తప్పనిసరిగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామనేటువంటిది ముక్తకంఠంతో చెప్తున్నారు. మున్సిపాలిటీని వైఎస్ఆర్ పార్టీ కైవాసం చేసుకుంటుంది, ఫ్యాన్ గుర్తు గెలుస్తుందని చెప్పడానికి అన్ని విధాలుగానే కూడా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు అనేటువంటిది మనం చూస్తాం. టీడీపీ నుండి మండపేట శాసనసభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ చైర్పర్సన్ చుండ్రు శ్రీవరప్రకాష్, హరీష్ మాధుర్లు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంతో మండపేట నియోజకవర్గాన్ని పోలుస్తారు. అయితే ఈసారి మండపేట పట్టణ ఓటర్ల నాడి కనిపెట్టడం కాస్త సవాలుగా మారింది. మరి ఈ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి భయాలకి గురి కాకుండా మరి వాళ్ళు చాలా బెదిరిస్తూ ఉన్నారు. ఆ స్కీమ్ రద్దు చేస్తాం, ఈ స్కీమ్ రద్దు చేస్తాం అని చెప్పని ఏ స్కీమ్ను కూడా రద్దు చేయడానికి వెళ్ళక అవకాశం లేదు. కారణం అన్నీ కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో ఉన్నాయి కనుక మరి రద్దు చేయడానికి అవకాశం లేదు. అటువంటి ప్రయత్నం ఏం చేసినా కూడా దానికి అడ్డుపడి అందరికీ న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి సమయంగా తెలియజేస్తూ, మరి టిట్కో ఇల్లులు మరి సుమారు 21 నెలల నుంచి పక్కన పెట్టేశారు. ఆ ఇల్లుల్ని మన కౌన్సిల్ రాగానే కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి 3 నెలల లోపల అప్పగిస్తాం. అదేవిధంగా ద్వారకుళ్ళు వచ్చినటువంటి స్థలాలని వాళ్ళకి ఇష్టం లేకపోతే లబ్ధిదారులకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్థలానికి స్థలం మండపేటలో ఇస్తామని చెప్పి కూడా మరి అందరికీ సవనీయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక జనసేన మాటకు వస్తే మండపేట పట్టణంలో 30 వార్డులకు గాను 12 వార్డులలో జనసేన పార్టీ గట్టి పోటీలో ఉంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మార్పు కోసం పోరాడే వ్యక్తి అని, ఇప్పటికే పలుచోట్ల పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన ఘనత కేవలం జనసేనకి మాత్రమే దక్కుతుందని మండపేట ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. ఏది ఏమైనా పోటీ చేస్తున్న 12 వార్డులలోనూ విజయం తథ్యమని లీలాకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పట్టణంలో 11 వార్డుల్లో పోటీ చేస్తా ఉన్నాం. 11 వార్డుల్లో కూడా మేము అత్యధికంగా కార్యకర్తలు అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే వైసీపీ వాళ్ళు మరి బలం ఉంది, అధికారంలో ఉంది, అన్నీ ఉన్నా సరే కొంతమంది మా అభ్యర్థులకి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి తప్పించడం జరిగింది. డబ్బుతో ఓట్లు కొంటున్నారు, డబ్బుతో అభ్యర్థులు కొంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో. సరే ఎనివే మేమైతే పోరాడదాం. ఈ వేళతో ఇది ఎలక్షన్ ఎన్నికైతే అయిపోయినంతలో ఏం జరిగేది ఏం లేదు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు అభ్యర్థుల్ని భయపెట్టలేరు, అభ్యర్థులు కొనలేరు, అభ్యర్థుల్ని ఎక్కువ రకంగా చేయలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మా పోరాటం మరింతగా ఉంటుంది. ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము మెరుగైన ఓట్లు వచ్చినాయి, మెరుగైన పంచాయతీలు సాధించాం, ఎక్కువ వార్డు నెంబర్లు సర్పంచ్లు కూడా గెలిచాం. అలాగే రేపు రాబోయే మున్సిపాలిటీలో కూడా ఎక్కువ మంది మా కౌన్సిలర్లు గెలుస్తారు. అలాగే అభ్యర్థులు కూడా మంచి వారు ఉన్నారు, మాకు మంచి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళే ఈ కష్టకాలంలో ఈ పార్టీని పట్టుకున్న నిజమైన కార్యకర్తలు ఈరోజు మాకు ఎవరో మాకు అర్థమైంది ఎన్నికల్లో. కాబట్టి తప్పకుండా ఒక మంచి పునాది మాకు దొరుకుతుందని మేము అనుకుంటా ఉన్నాం. త్వరలోనే ఒక మంచి శుభవార్తలు మీరు రాబోయే సంవత్సరం కాలంలో ఏం జరగబోతుందని మీరు వింటారు.
ఇప్పుడు భయపడాల్సింది ఏం లేదు. తప్పకుండా మేము మెరుగైన ఫలితాలు ఎన్నికల్లో సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇండిపెండెంట్ అభ్యర్థులు వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలలో కౌన్సిలర్లుగా సీటు ఆశించినప్పటికీ సీటు దక్కకపోవడంతో పట్టణం నుంచి నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ మాటకు వస్తే మండపేట పట్టణంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కేవలం 2 వార్డులలో నామినేషన్ దాఖలు చేసింది.